హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా ఓహో. ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా సింపుల్గా చేసుకునే మునక్కాయ ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 రెవ్వల కరివేపాకు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఆనియన్స్ మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సన్న ముక్కలుగా కట్ చేసుకున్న 5-6 టమాటాలను యాడ్ చేసుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మునక్కాయలను యాడ్ చేసుకోవాలి. కొద్దిగా 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మునక్కాయలు కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే మునక్కాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.